మనం కలవక వారం రోజులు అవుతుంది, ఈ సండే నన్న దావత్ చేసుకోవాలి. నేను గిలాసల పైసలు పెట్టుకుంటా, స్టఫ్ తీసుకుంటా, నువ్వు ఓ కాటన్ బీర్లు తీసుకురా అని బీర్లు తెచ్చి షెట్ కింద కూసోని ముందుగా 3 బీర్లు ఓపెన్ చేయంగా ఆ బీర్ సీసాల ఏం వెళ్ళిందట తెలుసా? ఆ సీసా తీసుకొని వైన్స్ కాడికి పోతే ఏమైందో ఎరికేనా? పేరంటమైనా బర్త్డే పార్టీలైనా దోస్తులతోని దావతులైనా ఇద్దరు ముగ్గురు సోపతిగాలు కలిసిందంట జాలిగా. అరే మామా, నీ దగ్గర పైసలున్నాయి తీరా, నా దగ్గర 500 ఉన్నాయని మనిషికో 100 200 వేసుకున్నాడు. బ్రాండ్ షాప్ ఓడు, కాటన్ల బీర్లు తెచ్చుకున్నాడు, కుమ్మేసుడు కదా. ఇక మన తాన్న అయితే ఐసు పూరగన్లు అయితే ఇక మంచినీళ్ళ కంటే ఎక్కువ బీర్లు తాగుతుండొచ్చు. అందుకే మొన్నటి దసరాలో సర్వే చేస్తే మన తెలంగాణ రాష్ట్రం 1 స్థానంలో వచ్చింది. ఇక జీవనాధారం కోసం కట్టం చేసే జీవులకైతే ఓ బీరు గుంజాల కంపల్సరీ అన్నట్టే జీవి గుంజుతదులా, లేకుంటే నిద్ర కూడా పట్టదా. ఐసు పూరగాళ్ళు ఇష్టంగా తాగే బీర్లల్లా అప్పుడప్పుడు దాంట్లో కప్పబడ్డది, ఓ దాంట్లో బల్లి పడ్డది, చచ్చిపోయిన పాములు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇగో ఇప్పుడు గీ బీర్ల కూడా ఏం వచ్చిందంటే ఇగో గీ అన్న చెప్తాను నేను. కాటన్ బీర్లు తీసుకుపోయినా అందులో 3 ఓపెన్ చేసాం, డస్ట్ గిట్లు ఉంటే మేము బయటకి వచ్చి ఎగిరిపడ్డాము. ఇంకొకటి ఓపెన్ చేయిన దాంట్లో చూస్తే ఫంగస్ ఉంది 15 నిమిషాల క్రితం. మళ్ళీ ఏమో మాకేం తెలుస్తుంది, ఇట్లా వస్తే మాకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు, నెగ్లెస్ గా మాట్లాడాడు. విన్నారు కదా, అయితే గీ అన్న దావత్ చేసుకుందామని ఓ కాటన్ బీర్లు కొని సీల్ తీసి మూత తీసి తాగుదామనే వరకల్లా అందులో దుమ్ము కనబడ్డదట. లోపల తయారు చేస్తారా బీర్లు? ఏందా మొత్తం ఎట్లా దిగుతుంది చూడు, మేము ఇప్పినాము. అరే ఏంది ఇట్లా దుమ్మున్నదాన్ని, ఇంకో బీర్ సీజన్ ఓపెన్ చేస్తే దాంట్లో కూడా గట్లనే ఉన్నదట. అరే గిదేందన్న, బీర్లన్నీ గిట్లున్నాయి, అంత చెత్త చెత్త ఉన్నాయని ఆ బీర్లు ఉన్న బ్రాండ్ షాప్ కడిగి పోయి వాళ్ళని అడిగే వరకల్లా మమ్మల్ని ఏం చేయమంటాను, ఏం చేసుకుంటావో చేసుకోపో, మేమన్నా తయారు చేస్తానమా అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిండ్రట. ఇక ఈ మందుబాబు లూకుంటారా, ఆందరిని జమ చేసుకుని వచ్చి ఆ బ్రాండ్ షాప్ ముందర ధర్న చేసిండ్ర అన్నట్టు. ఇంతకీ ముచ్చట ఎక్కడ జరిగిందంటే సిద్దిపేటలో ముస్తాబా చౌరస్తలున్న మల్లన్న వైన్ షాప్ కాడ జరిగింది.